నిర్మల్ జిల్లా బాసర మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు. రేపటి నుంచి మొదలయ్యే హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. నిర్మల్ జిల్లా కేంద్రంలో పందులను మున్సిపల్ సిబ్బంది చంపడంపై మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు బాధితులు. చనిపోయిన పందులను గేటు ముందు వేసి నిరసన తెలిపారు. చనిపోయిన పందులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు బాధితులు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో హిజ్రాలు గొడవ పడ్డారు. ఆంధ్ర తెలంగాణ వాళ్లు అంటూ విడిపోయి పంచాయతీ పెట్టుకున్నారు. ఏపీ నుంచి వచ్చిన కొంతమంది హిజ్రాలు హుజూర్నగర్లో డబ్బులు వసూళ్లు చేస్తుండడంపై స్థానిక హిజ్రాలు అభ్యంతరం చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు పోలీసులు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ పరిధిలోని 5 గ్రామాల్లో సిఎస్ఆర్ ఫండ్ 50 లక్షలు అందజేశారు ఫ్యాక్టరీ నిర్వాహకులు. ఈ ఫండ్తో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ సమయంలోనూ గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. ఖమ్మం సిపిఐ ఆఫీసులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు కట్టడి చేయడంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. గత 18 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని మేడిపూర్లో దుందిమీ నదిపై 7 కోట్లతో కొత్తగా నిర్మించనున్న చెక్ డ్యామ్ కు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. చెక్ డ్యామ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు ఎమ్మెల్యే. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ మహిళ మెడలో చైన్ ఎత్తికెళ్లిన దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మొబైల్ ఫోన్ కొనాలనే ఆశతో చైన్ స్నాచింగ్ చేసినట్లు ఇద్దరు మైనర్లు ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి జువైనల్ కోర్టుకు తరలించారు.